డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్ లైఫ్స్ ఎలా ఉంటున్నాయి కోర్స్ అయిన తర్వాత అవి తెలుసుకుందాం అన్న చిన్న ప్రయత్నంలో బ్రాలీలో మనం స్టార్ట్ చేసిన ఒక సిరీసే స్టూడెంట్ స్టోరీస్ సో ఈ స్టూడెంట్ స్టోరీస్లో ఇప్పటిదాకా ఒక అమ్మాయిని కూడా ఇంటర్వ్యూ చేయలేదు సో నౌ టుడే వీ హ్యావ్ మిస్ ఆశ్రిత టు షేర్ హర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్ సో తన కోర్స్ ఎలా నేర్చుకుంది సో కోర్స్ అయిన తర్వాత వాట్ ఈస్ షీ డూయింగ్ రైట్ నౌ సో తన ఎక్స్పీరియన్స్ ఏంటనేది మనం ఇవాళ తెలుసుకుందాం హాయ్ ఆశ్రిత హాయ్ సార్ చెప్పాశ్వత లైక్ ఎలా స్టార్ట్ అయింది లైక్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అసలు స్లిప్ సైడ్ ఎలా వచ్చావు లైక్ వై డి లర్న్ డిస్టల్ మార్కెటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఈజ్ బీటెక్ నేను ఫోర్ వన్ మిడిల్లోనే కొన్ని డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్లో డెమో క్లాసెస్ విన్నాను ఓకే ఫోర్ వన్ ఎగ్జామ్స్ అయిపోయాక మాకు త్రీ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి కోర్సెస్ ఏమైనా నేర్చుకుందామని హైదరాబాద్ వచ్చాను ఓకే ఐటీ కోర్స్ నేర్చుకుందామని వచ్చాను ఐటీ కోర్స్ టూ మంత్స్ నేర్చుకుని తర్వాత సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాక ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం మన నాలెడ్జ్ ప్రకారం వెళ్ళాలి అన్నట్టుగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు చెప్పిన ఫస్ట్ నాకు సో యూ సెడ్ ఐటీ కోర్సెస్ కోసం వచ్చాను అన్నావు కదా ఎందుకు ఐటీ కోర్సెస్ కోసం వచ్చు వాట్ వాజ్ యువర్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఐటీ ఐటీ కోర్స్ నేర్చుకున్నాను బట్ అగైన్ యూ సెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఫిక్స్ అయ్యాను అన్నావు ఐటీ కోర్స్ నేర్చుకుని మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు వచ్చు యాక్చువల్లీ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ మిడిల్ క్లాస్ అన్నమాట మా మదర్ సపోర్ట్తోనే మేము చదువుకున్నాం మా బ్రదర్ ఉన్నారు మా తమ్ముడు నేను తమ్ముడు కూడా బీటెక్ చదువుతున్నాడు నేను బీటెక్ చదువుతున్నాను బీటెక్ అయిపోయినాక సరే మన ఓన్ ఐడెంటిటీ అనేది ఒకటి ఉండాలి కాబట్టి మనీ సోర్స్ ఉంటుంది ప్రతిసారి అమ్మమ్మని అమ్మమ్మని అడగాలి మదర్ని అర్థం చేసుకోవాలి కదా వాళ్ళని కూడా సరే మన ఓన్ ఐడెంటిటీ ప్లస్ ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పి పార్ట్ టైం జాబ్స్ కోసం ఎత్తుకుతున్నా ఎత్తుకుతుంటే ఇది ఫుల్ స్టాక్ కోర్సు జాయిన్ అవ్వాలని సిక్స్ మంత్స్ అన్నారు సరే అది సిక్స్ మంత్స్ అనగా లాగ్ ఉంది వన్ ఇయర్ అయిపోతుంది సరే ఈ లోపేదైనా త్రీ మంత్స్ అట్లా టూ మంత్స్ అట్లా ఒక కోర్స్ ఏదైనా ఉంటే నేర్చుకొని దాంట్లో జాబ్ కొడదాం ఇండిపెండెంట్ గా ఉంటాము ప్లస్ మదర్ మీద డిపెండ్ అవ్వాము ఇప్పటి వరకు డిపెండ్ అయ్యి ఆమె సఫర్ అయ్యి మనం బాధపడతాం కాబట్టి అర్థం చేసుకొని పార్ట్ టైం జాబ్స్ కోసం సర్చ్ చేశాను లైక్ డి మార్ట్స్ లో ఇలా షాపింగ్ మాల్స్ లో సరే మన ఏదైనా కానీ మనీ అనేది మనకు అవసరం ఎవరిని అడగలేము ఎవరి దగ్గర అప్పు చేయలేము సో అడిగేవాళ్ళం వెళ్ళి తిరిగాను కానీ ఏం అంటే నేమ్స్ రాసుకున్నారు సరే కాల్ చేస్తాం అనేవాళ్ళు ఏం ఉండేది కాదు షాప్ బయట ఇంకేదైనా డిమార్ట్స్లో అట్లా షాప్స్లో సరే వెళ్ళాం కదా వద్దు మళ్ళీ ఇట్లా నేను ఆన్లైన్ ఫ్రాడ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాను డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద అన్నట్టుగా ఆన్లైన్ ఇట్లా బిట్ కాయిన్స్ అట్లా ఉంటుంది కదా వాటిలో మనీ పెట్టాను అమ్మకంటే నమ్మకం ఉండిది కదా మనం ఎంత మనీ అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు సరే అని నా దగ్గర మనీ ఉండే ఒక ఫైవ్ థౌజండ్ ఉంటే దాన్ని బిట్ బిట్కాయిన్ మీద మనీ ఇన్వెస్ట్ చేశాను టోటల్ లాస్ కానీ అప్పటికి అమ్మ అనలేదు థర్టీ థౌజండ్ పోయాయి ఏం తెలియదు ఫస్ట్ టైం సిటీకి వచ్చాను సరే వాళ్ళు మనీ అడిగారు మనకి రిటర్న్ మనీ వస్తాయి అని అనేసరికి సరే ఒక తెలియనప్పుడు మనం పెట్టేస్తాం కదా జీరో నాలెడ్జ్ తో ఒక ఎట్లా నమ్మేసాం వద్దుగా నమ్మేసి ఇట్లా మనీ కావాలి అని అంటే అమ్మ వెంటనే ఇచ్చేసింది సరే అని అది వేరే వాళ్ళని అడిగి ఇచ్చింది అమ్మ దగ్గర కూడా లేవు వేరే వాళ్ళని అడిగి ఇచ్చింది సరే అని తర్వాత ఇట్లా డబ్బులన్నీ పోయాయి రావంట అంటే మా బ్రోయిన్లా ఉన్నారు ఇక్కడే అండి ఆయన సపోర్ట్ చేసి సరే ఏం కాదు వదిలేసే మీ అమ్మకి చెప్పావు కదా మీ అమ్మ కూడా బాధపడుతుంది నువ్వు వేడవద్దు ఫస్ట్ డబ్బులు పోతే పోయా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు అంటే తర్వాత ఇంకప్పటి నుంచి ఫుల్ స్టాక్ కోర్స్కి వెళ్ళేదాన్ని ఎక్కేది కాదు మైండ్కి అసలు అర్థమయ్యేది కాదు ఫస్ట్ తీసుకున్నాం బీటెక్ ఒక మంచి జాబ్ కొట్టాలి అని తీసుకున్నాం కానీ ఆ కోర్సెస్ అర్థం అవ్వట్లేదు సరేలే మన నాలెడ్జ్ తగ్గట్టు వెళ్దాం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం మనకి అదేంటో తెలియదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ అంటే ఏమనుకుంటున్నారు సేల్స్ ఒక దగ్గరికి వెళ్ళి మనం అడగాలి అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చి తెలుసుకుంది ఏంటంటే ఓకే ల్యాప్టాప్ లో వర్క్ చేయాలి ఇది ఒక ర్యాంకింగ్ చేయాలి ఒక వెబ్సైట్ ఉంటది ఇట్లా అన్ని పెట్టి చేయాలి అనేది తెలుసుకున్నాను ఫస్ట్ సరే రవి సార్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు ఇట్లా చేయాలమ్మా ఇట్లా చేయాలి అని చెప్పారు మంచిగా టీం వర్క్తో ఒక కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాను గైడెన్స్ తోటి తర్వాత ఇంకా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను అయితే ఒక క్వశ్చన్ ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను అన్నప్పుడు బ్రాలికే ఎందుకు వచ్చావు సజెస్ట్ చేశారు ఎవరు మా బ్రోయిన్లా వాళ్ళు కూడా ఇక్కడే తీసుకున్నారు వాళ్ళ వెబ్సైట్ కి చేసుకుందాం అని అతను కూడా వేరే చోట్ల వెళ్ళాడు అంత థీరిటికల్ గా చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ గా అనేది ఏ ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ దాని బేస్డ్ ఆయన ఇక్కడ జాయిన్ అయ్యాడు త్రీ మంత్స్ కోర్స్ తీసుకున్నాడు మంచిగా జాబ్ వచ్చింది అది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వల్ల మిస్ మ్యాచ్ అయింది సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది మా బ్రోయింగ్ లాకి కానీ అది బ్యాక్గ్రౌండ్ లో పోయేసరికి సరే నువ్వు టార్గెట్ చేసుకో నువ్వు మంచిగా నేర్చుకొని నువ్వు ఒక టార్గెట్ ప్యాకేజ్తో అనేది బయటికి రావాలి అని ఒక టార్గెట్ చెప్పాడు సరే అలానే అదే పట్టుదలతో నేర్చుకున్నాను తర్వాత ఇంకా ఇంకా వర్క్ నేర్చుకొని మనం ఒక ఇంటర్వ్యూకి బయటకు వెళ్ళాలి అని చెప్పి ఇక్కడే జాయిన్ అయ్యాను సార్ అడిగి సార్ ఇట్లా నా కొన్ని నేర్చుకోవాలని ఉంది ఇక్కడే జాయిన్ అవుతాను ఒక ఎంప్లాయీగా అంటే సరే ఓకే అన్నారు నాకు ఒక సైట్ ఇచ్చారు దాని మీద వర్క్ చేస్తున్నాను అవి కూడా మంచిగా ర్యాంక్ అవుతున్నాయి అందరు పాజిటివ్గా చెప్తున్నారు మంచిగా చేస్తున్నావు వర్క్ నేర్చుకో ఈ వర్క్ నాకు ఎందువల్ల వచ్చిందంటే రాజా అన్న అఖిల్ కొంచెం గైడెన్స్ ఇస్తూ ఇలా చేయాలమ్మా అని చెప్తూ వాళ్ళు నన్ను కొంచెం పాజిటివ్ గా తీసుకొచ్చారు జాయిన్ అయ్యి తర్వాత కొంతమంది బయటకు మూవ్ అయ్యారు ఇంకొంతమంది ఇక్కడ ఉన్నారు మీ అందరి వల్ల మాకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళు బ్రాలీలోనే జాబ్ కావాలంటే ఇవ్వడం చాలా కష్టం సో మనకి రిక్వైర్మెంట్ ఉంటేనే హైర్ చేసుకుంటాం

ఒక నేను లింక్స్ అట్లా పుష్ అప్ చేసి కొట్టాలి కొట్టాలి ఇట్లా ఆర్టికల్స్ రాయాలి అట్లా వర్క్ అనేది చెప్తూ ఉంటే నేను చేసేదాన్ని స్లోగా చేసిన కొంచెం రిజల్ట్స్ ఫాస్ట్గా వచ్చాయని నేను ఫీల్ అవ్వలేదు సార్ వాళ్ళు చెప్పారనమాట అన్న అంటూ ఉండేవాడు నువ్వు స్లోగా చేయొద్దు ఇంకా స్పీడ్అప్ చేసుకో ఇంకా నీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి సార్ కూడా నేను మంచిగా చెప్తారు ఇట్లా అమ్మ ఇట్లా అమ్మ ఇంకా గైడెన్స్ ఇస్తారు అని ఇంకా అట్లా వర్క్ గోయింగ్ ఇప్పుడు ఓకే ఇప్పుడు లైక్ మీ మదర్కి చెప్పే వాళ్ళకి యుయర్ వర్కింగ్ ఇయర్ ఆల్ దిస్ థింగ్స్ వర్కింగ్ అని చెప్పాను నేను ఒక కోర్స్ తీసుకున్నానని ఒక ఇంటర్న్షిప్ చేశానని ఏం తెలియదు మా గైడెన్స్ తో అతనే ఫీజు కట్టాడు సో ఇంక అట్లా మూవ్ ఆల్ ఎందుకు చెప్పలేదు మీ కి ఫస్ట్ తిడుతుందని డబ్బు లెక్క నుంచి వచ్చాయి ఇరవై వేలు కట్టి నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావో తెలియదు అట్లా తిడుతుందని వీళ్ళ గురించి మా బ్రోయిన్ల గురించి అమ్మాయికి తెలియదు ఫస్ట్ అందుకని మళ్ళీ తిరుతుంది ఎక్కడ జాబ్ మా అనే అట్లా అనిద్దని నేను చెప్పలేదు ఇది లైక్ నార్మల్గా ఏం చెప్పానంటే ఫస్ట్ ఇంటర్న్షిప్ చేస్తా అన్నారు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సిక్స్ టైఫండ్ ఇస్తా అన్నారు మీ వర్క్ బాగుంది అంటే ఎంప్లాయీగా తీసుకుంటా అన్నారు అని చెప్పాను అట్లా నేను చెప్తే సరే ఓకే మంచిది మంచిగా నేర్చుకొని జాబ్ చేయమ్మా అన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా నా ఫీజ్ కి నాకు వస్తుంది ఒక ఐదు వేలు మిగిలితే ఇంట్లో ఇవ్వచ్చు అట్లా అనుకొని ఫస్ట్ సాలరీతో మా అమ్మకి మా తమ్ముడికి బట్టలు తీసుకున్నాను మా పెద్దమ్మ వాళ్ళకి వాళ్ళే మాకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఒక పొజిషన్ కి చిన్నదైనా పర్లేదు మన ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మెయిన్ చూసుకోవాలని నాకు అనిపించింది సో గోయింగ్ ఫార్వర్డ్ మీ ప్లాన్స్ ఏంటి లైక్ ఇంకా ప్లాన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లైక్ ప్రస్తుతానికి లైక్ యూ వాంట్ గో ఆన్ లైక్ దిస్ ప్రస్తుతానికి ఇలా వెళ్ళాలి అనుకుంటున్నాను సార్ వన్స్ నేను ఇప్పుడు ఫ్రెషర్ని నాకు ఒక ఎంత ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటుంది దేని మీద అయినా సో నాకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తే నేను అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ ఓకే అబ్రోడెల్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలని ఉంది దీని మీద వెళ్ళాలని అండి అవుట్ ఆఫ్ కంట్రీస్ జాబ్ ఓకే ఓన్లీ ఇంకా అట్లా వెళ్ళాలని అనుకుంటున్నాను మ్యామ్ సూపర్దాగా ఇదైతే ఎవరో దట్ ఇస్ ఏ నైస్ గోల్ ఆర్ ఆస్పిరేషన్ టు సో యా ఆశ్రిద్ద ఇట్ వాస్ నైట్ టాకింగ్ టు యూ అండ్ ఐ హోప్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఆల్ ద బెస్ట్ ఫ్రై థ్యాంక్ యూ సో మచ్ సో ది గైస్ సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఆశిర్దా సో ఐటీ సైడ్ కోర్స్ కానీ వచ్చి యాక్చువల్గా ఐటీ నుంచి నాన్ ఐటీకి షిఫ్ట్ అయ్యి సో నౌ షీఈస్ వర్కింగ్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్ హియర్ అట్ బ్రోలీ రైట్ నౌ సో ఐ హోప్ హర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఒకవేళ మీరు కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా డిజిటల్ బ్రోలీలో జాయిన్ అవ్వండి ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రోలీ